కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగుల రవీంద్రరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బాన్సువాడలో పోచారం అరాచకాలు పెరిగాయని, ఆయన కుమారులు నియోజకవర్గ జనాలను భయపెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో కాంగ్రెస్ ని గెలిపిస్తే మేనిఫెస్టోలోని ప్రతి పనిని చేస్తానని హామీ ఇచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి భయభ్రాంతులతో ప్రజలు ఉన్నారని తెలుస్తా ఉంది. 2004లో ఇట్లే ఇదే పరిస్థితి ఉండే. ఆ రోజుగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు నామినేషన్ వేయడానికి చివరి రోజు ఇబ్బందులు పడి వచ్చి నామినేషన్ చేసింది. సేమ్ సిచ్యువేషన్ రిపీట్ ఇన్ 24, అంటే 2004, 2023, 2024 అన్నట్టుగా ఆల్మోస్ట్ 1 మంత్. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, వాస్తవంగా నేను ఎల్ఆర్ఎడి టికెట్ కావాలని అడిగాను కాంగ్రెస్ పార్టీ, లేదు అంటే ఎంపీ టికెట్ కావాలని అడిగాను. మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలంటే ఒక్కొక్క సీట్ మీద ఇంపార్టెంట్ లీడర్లు పెట్టి ఆ నియోజకవర్గాలు గెలిచి ప్రభుత్వం రావాలనే ఆలోచనతో, నువ్వు 3 టర్మ్స్ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచావు కాబట్టి, నువ్వు సీనియర్ లీడర్ కాబట్టి, నువ్వు గతంలో ఉద్యమంలో పనిచేసావు కాబట్టి ఖచ్చితంగా బాన్సువాడ పోవాలని చెప్పి